ఫోన్ ట్యాపింగ్ లో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. A4 రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ రాధాకృష్ణరావు ఒప్పుకున్నారు. 2018-2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం డబ్బులు తరలించినట్లు రాధాకృష్ణరావు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించామని రాధాకృష్ణరావు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ టీంకు మాజీ ఐఏఎస్ వాహనాలు సమకూర్చారన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల నుంచి కోటి సీజ్ చేశామని ఒప్పుకున్నారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా ఫోన్లపై నిఘా పెట్టామన్నారు రాధాకృష్ణరావు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటి రెడ్డికి చెందిన 3.5 కోట్లు సీజ్ చేశామన్నారు. ఉప ఎన్నికల సమయంలో కొంతమంది అధికారులతో కలిసి ఆర్థిక లావాదేవీలను కట్టడి చేశామన్నారు. భవ్య సిమెంట్స్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి దాదాపు 70 లక్షలు సీజ్ చేశామన్నారు. బీఆర్ఎస్ నేతల సూచనల మేరకే పలువురు నేతలపై నిఘా పెట్టామన్నారు రాధాకృష్ణరావు. మొత్తం మీద సంచలన విషయాలు వెల్లడించారు. దాదాపుగా 1 కోటి రూపాయలను సీజ్ చేశామని, బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే ఇదంతా చేశామని రాధాకృష్ణరావు ఒప్పుకున్నారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వాడుకున్నట్లుగా రాధాకృష్ణరావు చెప్తున్నారు. 2018-2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం డబ్బులు తరలించినట్టుగా కూడా రాధాకృష్ణరావు తన రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నారు. ఎస్, మధు జాయిన్ అవుతున్నారు. మధు, A4 రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏ అంశాలైనా వెల్లడించారు? ఎగ్జాక్ట్లీ, A4 రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలన విషయాలు వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టడము, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏం జరిగింది అనేటువంటివి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా విచారణలో ముఖ్యమైనటువంటి విషయాలు రాబట్టారు ఇప్పటికే. అయితే ఇది కేవలం ఈ 2023 కంటే ముందు నుంచి జరిగినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టారు. 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో, తర్వాత 2023 ఎన్నికల్లో, అంటే మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా 8 సార్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ వాహనాలు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించాము అనేటువంటి రాధాకృష్ణరావు చెప్పడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరొక కోణం, మరొక టర్న్ తీసుకుంది. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ టీమ్ కు అప్పుడున్నటువంటి మాజీ ఐఏఎస్ వాహనాలు సమకూర్చారనేటువంటి సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఇక దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి రఘునందనరావు బంధువుల నుంచి కూడా 1 కోటి రూపాయలు సీజ్ చేస్తామని రాధాకృష్ణరావు ఒప్పుకున్నారు. రీసెంట్ గా కూడా బీజేపీ సంబంధించి ప్రస్తుతం మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు కూడా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి ఆయన ప్రత్యక్షంగా కంప్లైంట్ చేశారు. గతంలో నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు నిజం బయటకు వస్తా ఉన్నాయి, అప్పుడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పైన చర్యలు తీసుకోవాలనేటువంటి రీసెంట్ గా రఘునందనరావు కూడా కంప్లైంట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు లేటెస్ట్ గా జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా సాగింది, పోటాపోటీగా సాగింది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా అప్పుడున్నప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మునుగోడు ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బు స్విచ్ చేశారు, 3 కోట్ల 50 లక్షలు. కాబట్టి ఆ అంశంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందనేటువంటిది రాధాకృష్ణరావు ద్వారా తెలుసుకున్నారు అధికారులు విచారణలో భాగంగా. ఈ కేసు ఒక పార్టీకి సంబంధం కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీలు అన్నింటిలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. కొంతమంది అధికారులతో కలిసి ఈ ఆర్థిక లావాదేవీలు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సూచనల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి వ్యవహారంతా కూడా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నేతలు డబ్బు సమకూర్చుకోవడం, డబ్బు పంపిణీ చేయడము, డబ్బు పంపకాలకు సంబంధించినటువంటి అంశాన్ని, అన్ని అంశాలను ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని కట్టడి చేశారు. వారిని వారి డబ్బును కూడా సీజ్ చేశారు. అందులో భాగంగానే మునుగోడులో 3 కోట్ల 50 లక్షలు సీజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఆనంద్ ప్రసాద్ నుంచి కూడా 70 లక్షలు సీజ్ చేశామంటూ రాధాకృష్ణరావు ఒక సంచలన అంశాలను రిమాండ్ లో ఆయన తెలియజేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలన విషయాలు రోజుకొక సంచలన విషయం బయటకు వస్తా ఉంది. రామ్, మధు, కేవలం ఆర్థిక లావాదేవీలను కట్టడి చేయడమే కాదు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఉప ఎన్నికలకు డబ్బులను కూడా తరలించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా ఆయన ఒప్పుకున్నారు రాధాకృష్ణరావు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నేతల సూచనల మేరకే పలువురు ముఖ్య నేతలపై నిఘా పెట్టాము, అలాగే అధికారులను కూడా వాడుకున్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఈ అంశాలన్నింటి కూడా ఒకసారి గమనిస్తే కనుక రాధాకృష్ణరావు వెల్లడించిన అంశాలు ప్రస్తుతం ప్రకంపన రేపే అవకాశం ఉందా రాజకీయంగా?
ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రణీత్ రావు ద్వారా సమాచారం అందుకున్నారు. వీళ్ళంతా కూడా రిమాండ్ లో ఆయన విచారణలో భాగంగా అనేక అంశాలు ప్రణీత్ రావు చెప్పడంతో ఇప్పుడు ముఖ్యంగా భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న, ప్రస్తుతం రాధాకిషన్ రావు A4 గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన నాదేం లేదు, పైన అధికారుల సూచన మేరకు, ప్రభుత్వ పెద్దల సూచన మేరకే ఇదంతా చేశాము, వృత్తిలో భాగంగా మేము చేసిందే, వాటిని మాకు ప్రత్యేకంగా లేదు అని, మా పై నుంచి ఆదేశాలు ఎవరి నుంచి అందాయో వారి ప్రకారమే చేశామనేటువంటిది ఆయన విచారణలో బాగా సంచలన విషయాలు చెప్తా ఉన్నారు. అయితే కాకపోతే దీంట్లో ఇప్పుడు ఈ కేసు ఇంకా కాస్త ఇంకా కొన్ని రోజులు ముందుకు సాగితే మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలకు అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉన్నాయి. మరి వారు మౌఖిక ఆదేశాలు ఇచ్చారా, తర్వాత ఇంకా ఇతరత్ర ఆదేశాలు ఇచ్చారా అనేటువంటి తేలే సిచ్యువేషన్ ఉంది. నిజంగానే రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన సంచలన విషయాలు అయితే రోజుకు బయట పెడతా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వారికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకోవడమే కాదు, డబ్బు తరలింపుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, డబ్బు సంబంధించిన అంశాలన్నింటికి కూడా వినడము, కట్టడి చేయడము, సీజ్ చేయడము, డబ్బులు పట్టుకోవడము ఇవన్నీ జరగడంతో ప్రస్తుతం ఇంకా ఎంత మేర ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంకే అంశాలు ప్రభావితమయ్యాయి గతంలో అనేటువంటిది ఈ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది ఫోన్ ట్యాపింగ్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. A4 రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలనాలు నమోదవుతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతల కనుసన్నలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా వెల్లడించారు. అంతేకాదు 2018-23 ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం డబ్బులు తరలించినట్లు కూడా రాధాకృష్ణరావు ఒప్పుకున్నారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించామంటున్నారు. టాస్క్ ఫోర్స్ టీంకు మాజీ ఐఏఎస్ వాహనాలు సమకూర్చారని, దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల నుంచి కోటి సీజ్ చేశామని, అలాగే మునుగోడు ఎన్నికల సందర్భంగా ఫోన్లపై నిఘా పెట్టామంటున్నారు రాధాకృష్ణరావు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డికి చెందిన 3.5 కోట్లు సీజ్ చేశామన్నారు. ఉప ఎన్నికల సమయంలో కొంతమంది అధికారులతో కలిసి ప్రత్యర్థుల ఆర్థిక లావాదేవీలను కట్టడి చేయగలిగామని, భవ్య సిమెంట్స్ యజమాని ఆనందప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేశామంటున్నారు రాధాకృష్ణరావు. బీఆర్ఎస్ నేతల సూచనల మేరకు పలువురు నేతలపై నిఘా పెట్టామంటున్నారు. మొత్తం మీద సంచలన అంశాలు అయితే వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ కూడా రాజకీయంగా ప్రకంపనలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.